పక్కన పెడితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఏ పార్టీ గెలిచినా ప్రజలు బాగుపడుతున్నారా, రాజకీయ పార్టీలు బాగుపడుతున్నాయా? ఎవరు బాగుపడుతున్నారు? ఇన్నేళ్ల నుంచి ఓట్లు వేస్తున్నాము, అంటే లాస్ట్ ఇయర్ వరకు, అంటే 2014 అంతవరకు మనకు ఓటు హక్కు లేదు, కానీ 2019లో నాకు ఓటు హక్కు వచ్చింది. నేను ఇప్పుడు ఒక నెక్స్ట్ కామన్ మ్యాన్, ఒక యూత్ వేసి లెక్క మనం చెప్పలేం కదా ఎవరంటారో. సో దానివల్ల నేను ఏ పార్టీకి ఓటేయాలి, ఏ పార్టీ బాగుంది, ఏది మనకు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో పార్టీలు అనేవి ఎందుకు ఉన్నాయి బ్రో? ప్రజల బాగోగులు కోరుకునే దానికి ఉంటాయి. ఇప్పుడు ప్రజల బాగోగులు కోరుకోవడం కోసము ఏ పార్టీ ముందర పెడుతుంది? ఇప్పుడు మనుషుల్ని, ఏ పార్టీ వచ్చినా కూడా జనాల్ని సోమరిపోతులు చేస్తుందే, కానీ ఒకరినైనా బాగుపరిచేకి ఏమైనా పథకాలు తెస్తుందా? కామన్ మ్యాన్ హాస్పిటల్కి వెళ్ళి ఏదన్నా ఒక వైద్యం చేయించుకోవాలని చూస్తే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఒక కామన్ మ్యాన్ మంచి సదుపాయమైన హాస్పిటల్లో వైద్యం చేయించుకోవాలనుకుంటే ఎంత ఖర్చు వస్తుంది? దీనికోసం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు మా అమ్మకే ఉంది బ్రో, లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్ అయ్యి నేను 1.5 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. జగనన్న హామీ అని చెప్పేసి 15,000 వేసాను, 1.5 లక్ష ఖర్చు పెట్టుకునే నాకు 15,000 డబ్బులు వేసిందా? మిగతా అంతా నేను బయట నుంచి తెచ్చుకోవాల్సిందే కదా, నేను కామన్ మ్యాన్ అయినప్పుడు. సో ప్రజలు రేపు పొద్దున్నే పొలిటికల్ పార్టీ ఏది వచ్చినా కూడా బ్రో, ఏది వచ్చినా కూడా మంచి విద్య, మంచి వైద్యం, ఈ రెండు ఇస్తే ప్రతి మనిషి మంచి సదుపాయాలు వస్తాయి బ్రో. ఆటోమేటిక్గా ఇప్పుడు నీకు నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చిందంటే, ఈ పొద్దు 10 రూపాయలు పెట్టి అన్నం తిన్నాడు, రేపు 50 రూపాయలు పెట్టి అన్నం తింటాడు. దాన్ని వదిలేసి పథకాల మీద కాన్సన్ట్రేట్ చేసి జనాల్ని ఇంకా సోమరిపోతుల్ని చేసి వాళ్ళని మజ్జుగా తయారు చేసే కన్నా మంచి విద్య, చక్కటి వైద్యం ఇస్తే ఏ ప్రభుత్వమైనా కూడా యునానిమస్గా గెలుస్తుంది బ్రో. వాళ్ళ రాజకీయ అనుభవంతో పోల్చుకుంటే నా వయసు కూడా సరిపోదు. బాబు గారికి ఉన్న రాజకీయ నాలెడ్జ్ చూసుకుంటే నా వయసు సరిపోదు. అంత మాట్లాడేంత గొప్పని కాదనుకుంటున్నాను నేను, లైక్ ఆంధ్ర తెలంగాణ పాలిటిక్స్ గురించి మాట్లాడేంత గొప్పని కాదు. రేపు ఏ పార్టీ గెలిచినా నాకు నా కుటుంబానికి ఎమ్మెల్యే దొరుకుతుంది. ఇందాక చెప్పినట్టు పొలిటికల్ పార్టీలు ఉండేది జనాల బాగోగుల కోసం. ఏం బాగుపరుస్తున్నారు జనాలు పొలిటికల్ పార్టీలు కలిసి? ఏ జనాల్ని ఉద్ధరిస్తున్నారు? ఇప్పుడు నాకనేది ఉద్యోగం ఉండి మంచి వైద్యం దొరుకుతా అంటే రూపాయి బియ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. మంచి జాబ్ ఇచ్చేసి మంచిగా శాలరీ ఇస్తూ ఉన్నప్పుడు పథకాలతో వీటన్నిటితో ఏమవసరం? మంచి వైద్యం దొరుకుతున్నప్పుడు జనాలకు ఇంకా అంతకన్నా వేరే ఉంది. ఇప్పుడు ఇప్పుడు చదువుకునే పిల్లలకు 15,000 డబ్బులు వేస్తే ఆ 15,000 జనాలు వాడుకుంటారా? 15,000 డబ్బులు వేస్తారు, ఇంకో చోట ఎక్కడో తీసుకుంటారు కదా. అది ఎస్పెషల్గా జగన్ ప్రభుత్వం అనే కాదు, ఏ ప్రభుత్వం గురించి అయినా మాట్లాడేది. ఎవరు వచ్చినా కూడా జనాలు బాగుపడితే అది సంతోషం బ్రో. బ్రో పొలిటికల్ పార్టీలు ఉండి నా జీవితానికి ఇంత క్లారిటీ ఉంటే నేను మీ ముందర మైకి పట్టుకొని నిలబడి అనుకుంటా. ప్రభుత్వం బాగుండి, పార్టీలు కరెక్ట్గా ఉంటే నేను ఇప్పుడు మీ ముందరకు వచ్చి మైకి పట్టుకొని మాట్లాడాల్సిన అవసరం వచ్చిండేది కాదనుకుంటున్నాను నేను.